హాయ్ అండి, వెల్కమ్ టు అను వంటింటి రుచులు. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ప్రసాదం. సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు నైవేద్యంగా సమర్పించే ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని, ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకుని వీటిని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ ప్రసాదం చేసుకోవడానికి ఎర్ర గోధుమ రవ్వ వాడితే బాగుంటుంది. ఈ గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. గోధుమ రవ్వ అంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మనం 1 కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత గరిటెతోటి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గోధుమ రవ్వ అంతా కూడా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తున్నారు కదా, గోధుమ రవ్వ అంతా కూడా ఉడికిపోయి వాటర్ అంతా కూడా అబ్జర్బ్ చేసుకుని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు పంచదార, అలాగే 1 కప్పు తరిగి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేటట్లయితే మరొక 1/2 కప్పు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోవచ్చు. పంచదార బెల్లం రెండూ కూడా కరిగే వరకు ఇలాగ గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పంచదార బెల్లం రెండూ కూడా పూర్తిగా కరిగిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత గరిటెతోటి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ప్యాన్కి అంతా కూడా సపరేట్ అవుతోంది. ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అను వంటింటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి.